ఇది జీలకర్ర బెల్లం ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి పెళ్లి తర్వాత భార్య భర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది ఇది మంగళ సూత్రం మంగళం అంటే పవిత్రత సూత్రం అంటే తాడు ఇది మెడలో పడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది పుట్టింటికెళ్తే అత్తారింటిని అత్తారింటికెళ్తే పుట్టింటిని మర్చిపోకూడదని రెండు బొట్లు ఉన్న తాళిని మెడలో కట్టిస్తాం తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడే ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలని తలంబ్రాలు పోయిస్తాం ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది మొదటి అడుగు అన్నపానాల కోసం రెండో అడుగు సుఖ సంతోషాల కోసం మూడో అడుగు వ్రతాల కోసం నాలుగో అడుగు సంతానం కోసం ఐదో అడుగు సంపద కోసం ఆరో అడుగు పాడి పంటల కోసం ఏడో అడుగు సంకేత కోసం ఒకరి వెంట ఒకరు ఏడు అడుగులు నడిచి ఆరో ప్రాణంగా ఐదో తనాన్ని మూట కట్టుకొని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో రెండు జీవితాలు
కానున్న కళ్యాణం ఏమన్నది స్వయం వరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం Yeah.